పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ప్రజా అంకిత యాత్రలో భాగంగా లక్ష్మీనగర్ స్వాతంత్ర చౌక్లో ఏర్పాటు చేసిన ధూమ్ధామ్ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుడు కోరుకంటి చందర్ హాజరయ్యారు. మహిళా సోదరి మండలం అంతా అఖండమైన ఘన స్వాగతం పలుకుతూ నిదానం మధ్య వేలాదిగా తరలివచ్చిన చందర్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామని మహిళా సోదరి మండలం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ప్రజలందరూ సిద్ధమైనటువంటి ప్రస్తుత పరిస్థితి. అందుకోసమే పక్కన అందువల్ల లక్ష్మీనగర్ అన్ని వ్యాపార వర్గాల అందరికీ కూడా నా విజ్ఞప్తి ఒకటే, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పలు పెరగని పోరాటం చేస్తున్న సందర్భంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మీరందరూ ప్రోత్సహించి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడతాముడు పోరాడు కొడుకు అని మీరందరూ నన్ను ఆశీర్వదించారు. నా దురదృష్టం రెండు సార్లు మీకు సేవ చేయలేకపోయినా, ఒకసారి 6,000తోని, ఒకసారి 1,200తోని ఓట్లతోని ఓడిపోయినా. ఈసారి పోయినసారి ఓటు చేసినప్పుడు సోమవారం సత్యనారాయణ 35,000 ఓట్లు వస్తే నాకు 33,000 ఓట్లు వచ్చినాయి. కేసీఆర్ బహిరంగ సభ పెట్టి ఈసారి మీరు వెళ్తున్నటువంటి ఓట్లు సోమవారం సత్యనారాయణ కాదు, ఆయన ఏమి అభివృద్ధి చేయలేదు. ఆ ఓటు ఈసారి నాకు వేస్తున్నారు. ఉద్యమకారుని ముఖ్యమంత్రిగా చేయడం కోసం మీరు ఓటు వేయండి. వేరేసారి కేసీఆర్ ఇక్కడ చెప్పినా కూడా 35,000 మంది మాత్రమే సుమారు సత్యనారాయణకి ఓటేసింది. 33,000 మంది కోరుకంటి చందర్ మా ఉద్యమకారుని, ఉద్యమకారుని అసెంబ్లీకి పంపిస్తామని అందరూ కూడా ఓటేసింది. రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో కూడా ఉద్యమకారుడు ముఖ్యమంత్రిగా ఉండలేండి. రామగుండం నియోజకవర్గ ఉద్యమ చరిత్రలో ఎక్కువ పేర్లు నమోదైంది ఎవరి మీద? కోరుకంటి చందర్ మీద. ఎక్కువ రోజులు జైల్లో ఉన్నది ఎవరు? కోరుకంటి చందర్. అటువంటి ఉద్యమకారుని ఎందుకు అసెంబ్లీకి పంపించాలని వీళ్ళందరూ కూడా ఆలోచిస్తూ జీవిస్తున్నటువంటి పరిస్థితి. అందుకోసమే మా జీవితం ఆనాడు తెలంగాణ జెండా పట్టిన నాడే ప్రజలకు అంకితం అని చెప్పినా, ఈ యొక్క ప్రజా అంకిత యాత్రలో మా జీవితం అంతా కూడా ప్రజా సేవకి అంకితం అని చెప్తా ఉన్నాం.